బీన్స్ టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు. బీన్స్ 1/4 కిలో వరకు తీసుకోవాలి. టమాటా ముక్కలు 1 కప్, ఉల్లిపాయ ముక్కలు 1/4 కప్పు, పోపు దినుసులు, ఎండుమిర్చి 2, సాల్ట్ రుచికి సరిపడా, కారం తగినంత, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం బీన్స్ని ఎలా ఒలుచుకోవాలో చూద్దాము. సో బీన్స్ని మనం ఇలా తుంచుకుంటూ చేతితో ఒలుచుకోవాలి. మధ్య మధ్యలో పీచులు వస్తూ ఉంటాయి, ఆ పీచుల్ని తీసేసుకుంటూ ఒలుచుకోవాలి. చూడండి, ఇలా పీచు వస్తుంది. సో అలాంటి పీచులను అన్నిటినీ ఒలిచేసుకుంటూ ముక్కల్ని ఇలా తుంచుకోవాలి. మీకు కావాల్సిన సైజులో ఇలా తుంచుకుని పెట్టుకోవాలి. మిగతా బీన్స్ అన్నిటినీ కూడా ఇదే విధంగా మనం పీచులు తీసేసుకుంటూ ముక్కలు చేసుకుని వీటిని కుక్కర్లో ఉడికించుకోవాలి. కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టి 2 to 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి, 3 విజిల్స్ తర్వాత ముక్కలు ఇలా చక్కగా ఉడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకొని అవి వేగుతుండగా అందులో ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు మనం మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోనే మనం టమాటో ముక్కల్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ముక్కలన్నీ కలుపుకుని టమాటా ముక్క మెత్తగా మగ్గేదాకా 1-5 మినిట్స్ మనం మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు చక్కగా ఇలా మెత్తబడిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చక్కగా అన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా మీరు తినగలిగినంత వేసుకోండి. దాంతోపాటు ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం చక్కగా కలిసేలాగా ఉప్పు కారం కలుపుకున్నాక మరొక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుంటే ఆ ఉప్పు కారం ధనియాల పొడి అవన్నీ ముక్కలకి చక్కగా పట్టుకుంటాయి. అలాగే కన్సిస్టెన్సీ కూడా కొద్దిగా దగ్గర పడుతుంది. సో ఇలా దగ్గర పడిన తర్వాత కూరని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ టొమాటో కర్రీ తినడానికి రెడీ.